విద్యార్థులందరికీ శుభోదయం. మనం శ్లోకంతో తరగతి ప్రారంభిద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈరోజు మనం రాసే పాఠం కిరీటం, పేజ్ నెంబర్ 84. లో గేయం ఇవ్వబడింది. 85లో ఆ రోమన్ చూడండి, కాకి తలపై కిరీటం ఉంది. కిరీటం సున్న చుట్టండి. కిరీటం ప్రక్కన పెట్టి కాకి నీళ్లు త్రాగుతున్నది. ఇక్కడ కూడా కిరీటం సున్న చుట్టాలి. కాకి కిరీటం చిలుక పెట్టుకుంది. ఇక్కడ కూడా కిరీటం సున్న చుట్టండి. తర్వాత పేజ్ నెంబర్ 86 తీయండి. 86లో అన్నీ కూడా చదివేవే ఉన్నాయి. మీరు ఆల్రెడీ చదివి నాకు వీడియో కూడా పంపించారు. సో 87 తీయండి. వ్రాయడానికి 87 తీయండి. 87లో ఊ రోమన్ ఒకటే, ఊ రోమన్ రెండో ఊ మ్యాచింగ్ చేసి ఇక్కడ పదాలు వ్రాయాలి. మొట్టమొదటి మనకి ఇచ్చారు కాకి అరిచింది, రెండో చూడండి గాలి వీచింది, రెండవది ఏంటి గాలి వీచింది, మూడవది సీసా పగిలింది, సీసా పగిలింది, తర్వాత పాప పాకింది, తర్వాతది కాయ కాసింది, తర్వాత ఆకాశం ఉరిమింది, ఏమా ఆకాశం ఉరిమింది, ఇంక మనకి ఓకే మనం ఏం చేద్దామంటే చీమ పాకింది పాప పాడింది రాద్దాం. ఇక్కడ చీమ మిగిలిపోయింది మనకి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, గాలి వీచింది, సీసా పగిలింది, పాప పాడింది, ఏమి కాయ కాసింది, చీమ పాకింది, ఆకాశం ఉరిమింది. చీమను చూసుకోలేదు నేను, చీమ పాడదు కదా, పాప అయితే పాడుతుంది. కాబట్టి చీమ పాకింది పాప పాడింది అని వ్రాయండి. ఏమా నెక్స్ట్ ఆ రోమన్ చివరిలో 87 పేజీలోనే ఆ రోమన్ చూడండి. కొన్ని అక్షరాలు ఇచ్చారు. ఈ అక్షరాలకు మీరు ఇచ్చిన గుణింతపు గుర్తులు చేర్చి వ్రాయాలి. ఇక్కడ దీర్ఘము గుడి, గుడి దీర్ఘము ఇచ్చారు. మీరు అన్నిటికీ కా గా చా చా కి ఈ చి మొత్తం ఇవన్నీ కూడా వ్రాయాలి. తలకట్టు గుడి గుడి దీర్ఘంతో కలిపి వ్రాయండి. 87 పేజీలో ఎన్ని రోమన్స్ ఇచ్చాను, 2 రోమన్స్ ఇచ్చాను. ఏమా పేజ్ నెంబర్ 88 తీయండి. 88లో ఆ రోమన్, ఆ రోమన్లో మామిడికాయ తింటాం, ఏకాయది మామిడి, మిరప సెకండ్ వన్, మిరప కారం, తర్వాత జింక కాకి కలిసి ఉంటాయి. జింక కాకి రెండు ఇక్కడ జంతువులు ఉన్నాయి, ఒక పక్షి ఒక జంతువు ఉంది. తర్వాత ఈ రోమన్ వదిలేండి. ఈ రోమన్ చూడండి. ఈ రోమన్లో ఎటువైపు చదివినా ఉండే కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని ఏది వ్రాయండి. ఎటువైపు చదివినా ఒకేలా ఉన్నాయట, వాటిలో కొన్నే ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. పాడాగా ఎలా ఇక్కడ ఏమిచ్చారు, వాటిలో ఎటువైపు చదివినా ఒకేలా. ఇక్కడ చూడండి పడగా, ఇటువైపు చూస్తే గడప వచ్చింది కాబట్టి అది వ్రాయం. గిలక అది కూడా వ్రాయం. సీసా వ్రాయం, నంది వ్రాయం, జామ వ్రాయం, టమాటా చూడండి టమాటా, మళ్ళీ ఇటువైపు చూస్తే టమాటా వస్తుంది కాబట్టి వ్రాయండి. ఇక్కడ ఫస్ట్ వన్ టమాటా వ్రాయండి. రెండవది కిటికీ, ఇది కూడా చూడండి ఇటువైపు చదివినా ఒకలా వస్తుంది. కిటికీ 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 వ్రాయండి రెండోది. తర్వాత మూడవది వికట కవి, ఇది కూడా ఎటు చదివినా ఒకేలా వస్తుంది చూడండి. ఇటువైపు చదివినా వికటి కవి, మళ్ళీ వెనకాల నుంచి ముందుకు చదివినా వికటి కవి, అది వ్రాయండి. తర్వాత బీరా బీరా, ఇది చదివామనుకోండి బీరా బీరా రబి రబి అని వస్తుంది కాబట్టి ఇది వ్రాయం. నాలుగోది విరివి, ఇది వ్రాస్తాం విరివి విరివి. తర్వాత కలక 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 ఇది వ్రాయాలి. ఆరవది నటన నటన నటన, ఇక్కడ ఆరు పదాలు రాస్తారు. తర్వాత పేజ్ నెంబర్ 89లో ఊ చూడండి. ఊలో మూడు వాక్యాలు ఇచ్చారు మనం, అవి చూసి ఎలా ఉందో అలాగే వ్రాయాలి. అక్కడ ఖాళీ కూడా ఇచ్చారు చూడండి, నేను చదువుతాను. గీత గిరగిరా తిరిగింది, ఏమా నీలిమ బిరబిరా నడిచింది, పావని గబగబా చదివింది. ఈ మూడు వాక్యాలు వ్రాయాలి. ఇప్పుడు నేను ఇచ్చి రోమన్స్ నేను చాలా తగ్గించి ఇస్తున్నాను. కొన్ని రోమన్స్ మనకు కట్ చేస్తాను, ఎందుకని మీరు పాఠశాలలో లేరు కాబట్టి.
కానీ నెచ్చిన రోమన్లన్నీ తప్పకుండా అమ్మ మాట విని వ్రాయాలి. ఎందుకంటే నేను వ్రాయను, నేను అంటే మీకు అలవాటు పోతుంది వ్రాయడం ఇంట్లో ఉన్నారు కాబట్టి. కానీ నేను చెప్పే రోమన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకని మీరు సెకండ్ క్లాస్కి వెళ్తారు ఇంకా ఒక 10-15 రోజుల్లో. మీరు సెకండ్ క్లాస్కి వెళ్ళాలంటే ఈ టెక్స్ట్ బుక్ కంపల్సరీ వ్రాయాలి, వ్రాయడం అలవాటు అవ్వాలి. అలాగే మీకు అన్నీ నేను ఇచ్చేయట్లేదు, చాలా రోమన్స్ ఇచ్చారు మన టెక్స్ట్ బుక్లో, కొన్ని సెలెక్టెడ్ అంటే కొన్ని ఇంపార్టెంట్వి నేను ఇస్తున్నాను, అవి తప్పకుండా వ్రాయాలి. ఎప్పుడు మీరు సెకండ్ క్లాస్కి వెళ్ళే ఉద్దేశం ఉంటేనే. లేదు మేడం మేము మళ్ళీ ఫస్ట్ క్లాస్ చదువుతామంటే ఓకే, మీరు రాయకపోయినా పర్వాలేదు, నాకు మెసేజ్ చేయండి, మేడం నేను చదవను సెకండ్ క్లాస్ అని. మీ ఫ్రెండ్స్ అందరూ సెకండ్లో ఉంటారు, మీరు ఎక్కడ ఉండాలి ఫస్ట్ క్లాస్లో, వాళ్ళు హాయ్ అని చెప్తారు సెకండ్ క్లాస్ నుంచి, మీరు బాయ్ అని చెప్పాలి. కాబట్టి అమ్మ మాట వినాలి, అన్నీ వ్రాయాలి. ఏమా ఇక్కడ చక్కగా అరటిపండు మామిడికాయలు ఇచ్చారు, చక్కగా ఇక్కడ పెన్సిల్తో బొమ్మలు గీయండి, సరదాగా కలర్స్ ఏం వేయక్కర్లేదు, కేవలం గీస్తే చాలు. ఏమా మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం, బాయ్ నాన్న.